గడప గడపకి కార్యక్రమం కాకుండా ఏ ప్రాంతంలో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా ట్రైన్స్ అక్కడక్కడ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలా, అలాగే కొన్ని ప్రాంతాల్లో సెట్టుకుంట రోడ్డు చేసినట్టే ఒక 60 ఇల్లు వెనక్కి తీసుకెళ్ళి అంటే వాళ్ళ ఇల్లు తొలగించకుండా వాళ్ళని కాపాడే విధంగా ఆ ప్రాంతం కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం, ఇట్లాంటి చేసే కార్యక్రమంలో భాగంగా ఎక్కడా కూడా అభివృద్ధికి రాజీ పడకుండా, ఎక్కడా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా నిన్న మొన్న చూసా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తాకితే సహించం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏదో చేస్తే పసిపిల్లోడి చేత కాళ్ళేరు గుట్టు కొట్టించుకున్న వ్యక్తి ఏదో మాట్లాడాడు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఓటీపీలు కలెక్ట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటారా? కనీసం వాళ్ళు ఏ నియోజకవర్గమైనా కనుక్కున్నారా? వాళ్ళు ఓటీపీ అడిగిన వాళ్ళు ఏదో కాలేజీకి సంబంధించిన విద్యా సంస్థకు చెందిన వాళ్ళు, ఒకడు చూస్తే బుచ్చ అంటాడు, ఒకడు చూస్తే గూడూరు అంటాడు, ఒకడు చూస్తే కొవ్వూరు అంటాడు. నెల్లూరు నగరానికి సంబంధించిన కార్యకర్తల వాళ్ళు, ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు, ఏదో మాట్లాడాలా పోటుగాడు చేసేవాడు కూడా చెప్పడు. ఇవన్నీ ఊరినే ప్రెస్ 4 మైకులు ఉంటే ఇలాగే మేసం తిప్పారు. పసిపిల్లోడు వచ్చి కాళ్ళీర కొట్టి 3 నెలలు ఇంట్లో పండబెట్టాడు. ఎందుకు ఊరినే పేలుతుంటారు? ఓటీపీ అనేది అడగటం కరెక్టా? మీ ఇళ్లలోకి వచ్చి ఎవరైనా వచ్చి మీ సెల్లో ఉన్న ఓటీపీని అడిగితే ఇస్తారా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడున్న పత్రికా విలేకరులందరూ కూడా అడుగుతా ఉన్నా, మీ ఓటీపీలు ఇస్తారా? వాళ్ళకి పాపం చాలామందికి కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, చదువుకోలేని ఉంటారు. ఈరోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. సెల్ ఫోన్లో రోజుకి ఒకసారి మెసేజ్ వస్తుంటుంది ఎస్ఎంఎస్ రూపంలో. ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగినా మీరు ఓటీపీని దయచేసి ఇవ్వద్దు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తారు అని చెప్పి వస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ బిఎల్ఏలా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరికీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ అని ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఓటర్ వెరిఫికేషన్స్ కానీ సంబంధించి ఒక బిఎల్ఏని అపాయింట్ చేసుకున్నారు. వీళ్ళు మీ బిఎల్ఏలా? మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన బిఎల్ఏల చేయించండి, మేము ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు కదా, అలా వదిలేసి ఎక్కడెక్కడో వాళ్ళంతా వచ్చేసి మీ పార్టీ వాళ్ళే ఏం చెప్తున్నారు, ఇళ్ళకొచ్చి రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఓడి చైన్ స్నాచింగ్ దొంగ తెలీదు, వాడి ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోతాడా తెలీదు, వాడు ఎవడో తెలియకుండా వాడు అడ్డమైన వాడు వచ్చేసి ఓటీపీని అడిగితే వాడిని ఎత్తుకెళ్ళి అరెస్ట్ చేయించి పోలీసులకి అప్పచెప్పాలా, లేకపోతే పూజించాలా? మీ పని సక్రమంగా చేయండి. ఎవరినైనా మీ బిఎల్ఏని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు టచ్ చేశారా? పోలీసులు కానీ ఎవరైనా మీ బిఎల్ఏని బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ అన్న రిజిస్టర్డ్గా ఉన్నవాడిని ఎవరైనా అరెస్ట్ చేశారా? ఒక పేరు చూపండి. లేదు, వీళ్ళందరూ ఎక్కడైనా కనీసం నెల్లూరు నగర ఓటర్లా? అది కాదు, మళ్ళీ చెప్తా ఉన్నా, మీ బిఎల్ఏల చేత చేయించుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు బిఎల్ఏలు ఇచ్చారు కదా, అలా కాకుండా ఎవడంటే వాడు దూరేసి ఓటీపీలు అడగతాం, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగతా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు నగర శాసనసభ్యుడిగా
తప్పకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులను ఆదేశిస్తాం. ఎందుకంటే తప్పుడు పని. దయచేసి అమ్మ నారాయణ విద్యా సంస్థల్లోనూ కూడా చెప్తున్నా, అయ్యా నువ్వు పోటీ చేయొచ్చు కానీ కొన్ని లక్షల రూపాయలు నీ స్కూళ్ళలో పిల్లలు ఫీజులు కడుతున్నారు, పాఠాలు చెప్పని మానేసి వాళ్ళని పొద్దున్న లేస్తే రోడ్ల మీద తిప్పి ఆ పిల్లల జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు? బాగా వసూలు చేస్తున్నావు కదా లక్షలు లక్షలు, వాళ్ళకి ఇది ఒక డ్యూటీ అంట. పొద్దున్నే మీరు 8 గంటలకు రోడ్ల మీద పోండి, ఎవడెవడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ పిల్లకాయల్ని బెదిరించండి, మీ ఓట్లు వేయకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని చెప్పండి. ఇందా ఇదే ఈ అరాచకం ఏంటి? మళ్ళీ నేనంటే రౌడీ, ఒక మడ్రస్ట్ని ఏమని ముద్దాయిని పక్కనేసుకొని తిరిగే వాళ్ళు రౌడీలు కాదంట, మేమంటే రౌడీలు. ఈ అరాచకాలు చేస్తుంది ఎవరు? వైట్ కాలర్ క్రిమినల్ పనులు చేస్తుంది ఎవరు? మేమా అని అడుగుతా ఉన్నా. యాదవ్ పనులు చేసేది మీరు, మళ్ళీ దానికి ఊరికేనే ప్రెస్ ఉంది కదా అని చెప్పి మేసం తిప్పటం, ఇందుకే చెప్తా ఉన్నాం. ఎవరు పెద్ద కాదబ్బా, ఎవరు పెద్ద కాదు. అది ఈ రాష్ట్రం అంతా చూసింది. ఒక చిన్న పిల్లోడు కారుతో గుద్ది కాలు కొట్టేశాడు, దానికి దిక్కులేదు. ఎవడైతే విర్ర వేగుతున్నాడో, ఎవరైతే మీసం తిప్పుతున్నారో, నీ కాలిరికి కొడితే దిక్కులేదు కానీ నీ కార్యకర్తలను టచ్ చేస్తే అంట ఏదో చేస్తాడంట. నేనే చేశానని కదా ఊరంతా చెప్పి ఒక పసిపిల్లోడు నీ స్నేహితుడు నీ కొడుకు స్నేహితుడు నీ కాలిరికి కొడితే నేను చేసావని చెప్పి ఒక సానుభూతి పొందాలని చూశాడు. కుదరలా. ఫస్ట్ మీరు పనిని సక్రమంగా చేయండి. మీ బూత్ లెవెల్ ఏజెంట్ల చేత ఏ పనులైనా చేయించుకోండి, మాకు అభ్యంతరాలు లేవు. ఇళ్లల్లో దూరి ఓటీపీలు అడుగుతాం, ఫోన్ నంబర్లు అడుగుతాం అంటే మాత్రం, ఎందుకంటే ఎవడు వీడి నియోజకవర్గం కాదు, ఓడి ఉన్నా పోయి ఇంట్లో ఏమన్నా ఆడవాళ్ళని ఏమైనా చేస్తే ఎవడు బాధ్యత? అసలే మనకు ఆ కాలేజీకి చాలా చెడ్డ పేరు ఉంది. నిన్నో మొన్నో కర్నూలుల్లో ఆ డీను ప్రిన్సిపల్ ఆడపిల్లకాయలు నేర్పిస్తున్నారు, వికృత చేష్టాలు చేస్తున్నారని చెప్పి టీవీల్లో చూసాం. సరే మనకు పెద్ద చరిత్ర ఉంది, మన మరతలు రోజు ఏష్టపోతూ ఉంది. ఈ విధంగా మళ్ళీ మీ కాలేజీ వాళ్ళు ఇళ్లలో దూరి ఏమేం చేస్తారో, ఏమైనా నష్టం జరిగితే ఎవరు బాధ్యతలు స్వామి? కాబట్టి ముందు చర్యగానే లేకపోతే బోర్డు వేసుకొని తిరగండి, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పలానా అన్న తిరగండి. అదిలే, అదన్నా చేయించండి రా నాయన, బ్యాచ్ చేసుకోండి, సోయన్సో వార్డ్ నెంబరు నేను బూత్ ఏజెంటు అని అన్నా తిరగండి. అంతేగాని బుచ్చిలో నుంచి కోవూరులో నుంచి వాళ్ళందరూ ఏం పనాయా? నెల్లూరులో బుచ్చోడికి ఎడుందా ఓటు, కోవూరుడికి ఎడుందా ఓటు, నెల్లూరు రోడ్లో ఎడుందా ఓటు? వాళ్ళు తిరగాల. వాడేమన్నా రేపు ఇంట్లో మెడలో చైన్ ఎత్తుకు వెళ్ళిపోతే ఎవడు బాధ్యతరా? మనోడు ఎట్టా కనిపించడు, నువ్వు కాలెత్తి పనుకుంటావు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇట్లాంటి చర్యలు పాల్పడితే తప్పకుండా మా ఓళ్ళు వాళ్ళని పట్టుకోబోయి పోలీసులకు అప్పచెప్తారు. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. టీచర్లకి అందరికీ కూడా చెప్తున్నా, మీరు పాఠాలు చెప్పండి, పిల్లలకి డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బుల కోసం జీతాలు తీసుకొని పాఠాలు చెప్పండి. అది వదిలిపోరణకి కొరవ ఏదో పనులు చేస్తే అసలే ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో.